శుభదా టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం ఒక పొలిటికల్ స్టోరీతో మేము ముందుకు వచ్చి చాలా కాలం అయింది తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మహానాడు నేపథ్యంలో టీడీపీ కావల నియోజకవర్గ అభ్యర్థిపై ఒక చిన్నపాటి విశ్లేషణతో మళ్ళీ మేము ముందుకు వస్తున్నాం తెలుగుదేశం పార్టీకి ఈ నియోజకవర్గంలో సరైన అభ్యర్థి ఎవరనే అన్వేషణ ఇంకా కులిక్కి రాని క్రమంలో తాజా పరిణామాల నేపథ్యంలో ముగ్గురు అభ్యర్థుల మీద హాట్ టాపిక్ ఒక చర్చ జరుగుతోంది ఆ పార్టీ కావల నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొంతకాలంగా ఆ పార్టీని బలోపేతం చేసే దిశగా తన శక్తి మేరకు కృషి చేస్తున్న మాలిపాటి సుబ్బానాయుడు ఒకవైపు అలాగే ఇటీవల మహానాడులో అంతకుముందు లోకేష్ యువకుళంలో సైతం భూరి విరాళాలు ప్రకటించి అందరి దృష్టిని తన వైపు మళ్లించుకున్న కావ్యకృష్ణారెడ్డి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆయన అభ్యర్థిత్వం పైన కొంత చర్చ జరుగుతోంది అలాగే బీజేపీలో అతి తక్కువ కాలంలోనే కేంద్ర రాష్ట్ర నాయకత్వాలను సైతం తన వైపు చూసేలా చేసుకొని అనేక సందర్భాల్లో సంచలనాలకు కేంద్ర బిందువుగా మారిన పసుపులేటి సుధాకర్ ఆయన కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరే అవకాశం ఉందని కావలి నియోజకవర్గం నుంచి ఆ పార్టీ తరఫున టికెట్ ఆశిస్తున్నారని కూడా ఒక ప్రచారం అయితే జరుగుతోంది ఈ క్రమంలో వీళ్ళ ముగ్గురు అభ్యర్థిత్వాలపై ఆ పార్టీ అధిష్టాన నిర్ణయం ఎలా ఉన్నప్పటికీ వారి బలాబలాలు సాధ్యాసాధ్యాలు వారి ఆశలు ఎంతవరకు నెరవేరుతాయి వాటి మీద ఒక చిన్నపాటి చేసుకుందాం కావలి నియోజకవర్గంలో ఇక ఆ పార్టీ పనైపోయిందనే స్థితి నుంచి మెల్లమెల్లగా పుంజుకొని క్రమేపీ బలపడిందన్న స్థాయికి చేరుకున్న తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతం ఇక్కడ అభ్యర్థి ఎవరనేది ఆసక్తిగా మారింది ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో ఇక్కడ బలమైన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఢీకొని గెలుపు దిశగా ప్రయాణించగల నేతపై ఆ పార్టీలో అన్వేషణ గురించి ఇటు ప్రజలు కూడా ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు టీడీపీ ఇన్ఛార్జిగా మాలెపాటి సుబ్బానాయుడుకు పగ్గాలు అప్పగించినప్పటి నుంచి ఆయనకు మాత్రమే సొంతమైన శైలిలో కేడర్ను పటిష్టపరచుకొని చల్లా చెదురైన నాయకులను కార్యకర్తలను ఒక త్రాటిపైకి తెచ్చి టీడీపీ బలపడిందనే సంకేతాలు ప్రజల్లోకి పంపడంలో సఫలీకృతులు సఫలీకృతులయ్యారు అయితే ఆయన అభ్యర్థిత్వంపై మాత్రం సందిగ్ధత నెలకొనే ఉంది అధిష్టానం వద్ద మాలెపాటికి ఎలాంటి హామీలు ఇచ్చారనే దానిపై ఇప్పటి వరకు స్పష్టత అయితే లేదు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి టీడీపీలో చక్రం తిప్పే బేదర్ రవిచంద్రకు అత్యంత ఆప్తుడు షాడో అనే అభిప్రాయం కూడా అందరిలో పాతుకుపోయింది అయితే మహావృక్షంలో ఎదిగిన వైఎస్ఆర్సీపీని వాళ్ళ పార్టీ కావలిలో కదిలించగలే స్థితిలో లేరని ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డికి ఆయన సమవుజ్జీ కాలేరని కావలి ప్రాంత ఓటర్లు సందేహిస్తున్నారు అయితే ఆ పార్టీ అభిమానులు కార్యకర్తలు మాత్రం అధికారం వైసీపీని ఎదుర్కోవడంలో మాలెపాటి సమర్థవంతంగా దూసుకెళ్తున్నారని ఎక్కడా తగ్గడం లేదని ఎన్నికల బరిలో కూడా సత్తా చూపగలరని ధీమా వ్యక్తం చేస్తున్నారు మాలెపాటి సుబ్బానాయుడు గారి ప్లస్లు మైనస్లు మనం పరిగణలో తీసుకుంటే ఆయన అతి తక్కువ కాలంలోనే ఆ పార్టీ కేడర్ను కార్యకర్తలను పయనించి కింద వరకు అందరినీ కలుపుకుపోగలడంలో సక్సెస్ అయ్యారు అలాగే తన విలక్షణమైన మాట తీరుతో సౌమ్యుడిగా కొంతవరకు ఆయన పోరాట పటము కూడా చాటుకోవడం జరిగింది అయితే తానే ఆ పార్టీ అభ్యర్థులని ఇంతవరకు ఆయన స్పష్టత అయితే ఇవ్వడం లేదు పార్టీకి ఎవరు అభ్యర్థి అయినా ఆయన గెలుపుకు కృషి చేస్తారనే విధంగానే ఆయన వ్యవహార శైలి నడుస్తోంది ఇదిలా ఉండగా కావలి నియోజకవర్గంలోని అన్ని పార్టీల్లోనూ రాజకీయాల పట్ల ఆసక్తి కనబరిచే ప్రజల్లోనూ కొంతకాలంగా ఒక చర్చ నడుస్తోంది కావ్య కృష్ణారెడ్డిగా అందరికీ తెలిసిన వెంకట వెంకటకృష్ణారెడ్డి తెలుగుదేశంలో చేరుతారని జోరుగా ప్రచారం సాగుతోంది ఏ రంగంలోనైనా తనదంటూ ఓ ముద్ర వేసి సంచలనాలు సృష్టించడంలో ఆరితేరిన కృష్ణారెడ్డి మాత్రం కొంతకాలంగా ఈ విషయంపై గుమ్మరంగా వ్యవహరిస్తున్నారు ఇటీవల తెలుగుదేశం పార్టీకి భూరి విరాళాలు సమర్పించడం ద్వారా ఆయన ఆ పార్టీ అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నట్లుగా ప్రచారం అయితే జరిగింది అయితే ఆయన అభ్యర్థిత్వం ఖరారైతేనే అయితేనే టీడీపీలో చేరే అవకాశం ఉందని స్పష్టమైన హామీ లేకుండా చేరుతారనేది సందేహాస్పదంగానే చెప్పుకోవాలి బీజేపీతో బంధుత్వం ఆనం శిష్యరికు ఆయనకు కలిసి వచ్చే అంశం కాగా వైసీపీలోని అసంతృప్తి పరులు కూడా ఆయనకు తెరవెనుక మద్దతు ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు టీడీపీ అభ్యర్థిగా బరిలో దిగితే లోపల కొందరు సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా సమాచారం కావ్య కృష్ణారెడ్డి గారి దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి ప్లస్లు మైనస్లు మనం పరిశీలిస్తే ఆయన తాను అనుకున్న పనిని సాధించేందుకు ఎంత దూరమైనా వెళతారని ఎంత ఖర్చుకైనా వెనకాడరని ఒక టాక్ అయితే ఉంది అయితే సామాన్యులకు ఆయన దూరంగా ఉంటారనే ఒక ఆరోపణ కూడా కృష్ణారెడ్డి గారి మీద ఉంది ఇక ఏడాది కాలంగా మరో నాయకుడి గురించి కూడా అన్ని పార్టీల్లోనూ జోరుగా చర్చలు జరుగుతున్నాయి కావలి నియోజకవర్గంలో భోగోలు మండలంలోని మారుమూల గ్రామం నేపథ్యం నుంచి అంచెలంచెలుగా బడా రియల్టర్గా ఉన్నత శిఖరాలకు ఎదిగిన పసుపులెట్టి సుధాకర్ ప్రస్తుతం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి రంగం సిద్ధం చేసుకున్నప్పటికీ తుదకు జనసేన అభ్యర్థిగా నిలిచి సుమారు పన్నెండు వేలకు పైగా ఓట్లు సాధించి ఆయన సంచలనం సృష్టించాడు తదనంతరం బీజేపీలో చేరి అతి స్వల్పకాలంలోనే బీజేపీ పెద్దలకు అతి ముఖ్యుడిగా మారారు అయితే ఆయన స్థాయికి తగినట్లుగా బీజేపీలో గుర్తింపు గౌరవం లభించడం లేదంటూ జిల్లా రాష్ట్ర నాయకత్వాలు పసుపులేటి రాజకీయ ఎదుగుదలను అడ్డుకుంటున్నాయని ఆయన అనుచరులు అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో పసుపులేటి కూడా త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతుంది ఇప్పటికే టీడీపీ అధిష్టానం వద్ద ఆయన మూడు సార్లు భేటీ వేసినట్లుగా ఆ మేరకు ఆయనకు కావాలని అభ్యర్థిత్వాన్ని గురించి కూడా హామీ ఇచ్చినట్లుగా సమాచారం కావలి నియోజకవర్గంలో బీజేపీ అనుబంధ హిందూ సంఘాలతోటి సుదీర్ఘకాలంగా అనుబంధాన్ని అలాగే వివిధ స్వచ్ఛంద సంస్థలకి భూరి విరాళాలు ఇవ్వడం ద్వారా వారితో మైత్రి బంధాన్ని నెరుపుతూ వచ్చిన పసుపులేటి సుధాకర్ కొన్ని సందర్భాల్లో కరోనా కష్టకాలంలో అయితేనేమి అలాగే కొన్ని సమయాల్లో గ్రామీణ ప్రాంతాల్లో కావలి నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో గ్రామీణ ప్రాంతాల్లో తన విరాళాలు సహాయ సహకారాలతో అందరి మనల్లు పొందడం జరిగింది అయితే ఆయనపై కూడా ఆయనకు నచ్చిన వారిని దగ్గరికి తీస్తారని ఆయన్ని విమర్శించే వారిని దూరంగా పెడతారనే ఒక ఆరోపణ కూడా ఉంది ఈ ముగ్గురు అభ్యర్థిత్వాలు ఆశలు వారికి హామీలు ఇవన్నీ పక్కన పెడితే గతంలో బీసీ ఓట్ బ్యాంక్ ఫార్ములా అమలు చేసి విజయం సాధించిన నేపథ్యంలో టీడీపీ రానున్న ఎన్నికల్లో కూడా అదే ఫార్ములాను అనుసరించే పక్షంలో పసుపులేటికి అభ్యర్థిత్వం ఖాయమే అనుకోవాలి కావాలి నియోజకవర్గంలో కొంతకాలంగా అధికార పార్టీపై ప్రధాన సామాజిక వర్గాల్లో అసంతృప్త వ్యతిరేకత పెరిగిపోతున్న నేపథ్యంలో పసుపులేడి సుధాకర్ ప్రత్యామ్నాయతగా ఎదిగే అవకాశం లేకపోలేదు అలాగే బీసీలు ఆయనను ఆదరించే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది ధనబలం పుష్కలంగా ఉన్న ఆయనకు బీజేపీ కేటర్తో పాటు కసిగా ఉన్న టీడీపీ జనసేన కూడా తోడైతే గట్టి పోటీ ఇవ్వగలరని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు ఇదిలా ఉంటే జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర నేరుగా కావల నియోజకవర్గంలో ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో మొదటిసారిగా అడుగుపెట్టి పోటీ చేసే అవకాశం కూడా లేకపోలేదని ఆ పార్టీ వర్గాల నుంచి సమాచారం ఏదేమైనా అంతిమంగా కావలి టీడీపీ అభ్యర్థిని నిర్ణయించేందుకు బీదార్ రవిచంద్రదే కీలక పాత్ర కాగా బీసీ ఫార్ములాకు మరోసారి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం కూడా ఉందని చెప్పుకోవాలి మొత్తం మీద కావలి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ భవిష్యత్తును రానున్న ఎన్నికల్లో అభ్యర్థి భవిష్యత్తును కూడా నిర్ణయించేది ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీదార్ రవిచంద్ర అనేది స్పష్టం మరి రానున్న ఎన్నికల్లో ఆయనే నేరుగా బరిలోకి దిగే అవకాశం కూడా లేకపోలేదు ఆ పార్టీ సీనియర్ నాయకుల అభిప్రాయం మేరకు మిదా రవిచంద్ర ఈసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా ఉంది అయితే ఆయన మనోగతం ఏంటనేది ఇంతవరకు బయట పెట్టలేదు మరి వీరిలో ఎవరినైనా ఆయన అభ్యర్థిగా నిలబెట్టి వెనుక చక్రం తిప్పుతారా లేదా ఆయనే నేరుగా బరిలో దిగుతారా అనేది అతి త్వరలోనే తెలిసే అవకాశం కూడా ఉంది